హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ సూపర్ రేణు. అసలు ఈ ఎనర్జీ చూస్తుంటేనే అసలు మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవాలనిపిస్తుంది. సో ఈ రోజు మనం వచ్చేసాం గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ కనవరం. వాళ్ళ అరుపులు వింటుంటే చెవులు అమృతం పోసినట్టుంది. అంటే రేణు, నువ్వు ఒక అద్భుతమా? వావ్. ఇంకా కాదు కాదు, రేణు నువ్వు అంటే మాకు చాలా ఇష్టమా? వావ్, థ్యాంక్ యూ. సరే, వాళ్ళు రేణు అద్భుతం ఇవన్నీ వినబడ్డాయి కదా, నాకు మాత్రం వాళ్ళు అరుస్తుంటే వెనకాల గేదె అరిచినాడు. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళంతా నా టీం, వాళ్ళ మీద ఒక్క మాట పడినా సరే ఊరుకునేది లేదు. ఎత్తి అవతలేస్తా. సో వీల్ ఎనర్జీ చూస్తుంటే మనం ఫాస్ట్ గా ఫస్ట్ రౌండ్ లోకి వెళ్దాం. ఓకేనా? సో లెట్ us move on to our first round. తగ్గేదేలే. సరే, తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, మీ ఎక్స్ ని మర్చిపోవడానికి మీరేం చేస్తారు? ఊరుగన్నా నా దగ్గర నాకు ఒక అమ్మాయికి దిక్కు లేదు, మనీ ఎక్స్ అంటున్నారు. నిజమేనా? నిజమే. గర్ల్స్ ఎవరు రెడీగా ఉన్నారు? వేరే అబ్బాయిని సెట్ చేసుకో. వేరే అబ్బాయి సెట్ చేసుకో. నెక్స్ట్ బాయ్స్. శోభాష్. ఓకే, సూపర్ క్వశ్చన్. ఏంటి అంటే, నీ ఎక్స్ ని మర్చిపోవడానికి ఏం చేస్తుంటావు? మత్తుమార్పు టాబ్లెట్ వేసుకుంటా. మత్తుమార్పు టాబ్లెట్ వేసుకుంటావా? అది కనిపెట్టారు అట్లాంటి టాబ్లెట్? అవును, నువ్వు వేసుకుంటావు రోజు. ఎందుకు అంటే, కార్తిక్ ని మర్చిపోయి ప్రశాంతంగా పడుకోవడానికి కళ్ళోకి రాకుండా వేసుకుంటావు. నేను ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంటా ఈ అమ్మాయిని. నిన్ను కళ్ళో కూడా నేనే డిస్టర్బ్ చేస్తుంటా. భయపడుతుంటావు. నేనదే చెప్పాను మరి. నెక్స్ట్. దేవి. దేవి ఇలియానా ఫ్యానా నువ్వు? కాదు. దేవి, క్వశ్చన్ ఏంటంటే, నీ ఎక్స్ ని మర్చిపోవడానికి ఏం చేస్తుంటావు? నాకు ఎక్స్ ఉన్నారా? నేను మర్చిపోయినప్పుడే. అవునా? జెసికా, వెరీ గుడ్, నైస్ నేమ్ జెసికా. క్వశ్చన్ ఏంటంటే, నీ ఎక్స్ ని మర్చిపోవడానికి నువ్వు ఏం చేస్తావు? శుభ్రంగా తినేసి పడుకుంటా. శుభ్రంగా తినేసి పడుకుంటా. చూసారా, మనం ఎక్స్ల కోసం బాధపడుతుంటే అమ్మాయి ఎవడు పడమన్నాడు? ఎవడు పడమన్నాడు? బాధపడతావు, మాకు హృదయం ఉంది కాబట్టి. పడండి, బొక్క బొర్లు పడండి, దెబ్బలు తగిలించుకోండి. చాలా వీరత్వంతో నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి అంటే, ఎక్స్ ను మర్చిపోవడానికి ఏం చేస్తుంటావు అని. దేవదాస్. దేవదాస్, వేర్ ఇస్ యువర్ పారు? మనసు గతి మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖములేరంతే. సూపర్ రేణు, నిజంగా మన వాళ్ళు దుమ్ము లేచిపోయి ఆన్సర్స్ చెప్పారు. యా. సో ఇప్పుడు దుమ్ము లేచిపోవడానికి ఇంకొక గేమ్ ఉంది, డిజైన్ చేసాం స్పెషల్ గా. అవునా? గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నావా? yes. yes. మన గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఆ
ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ అదిరింది గురు. అదిరింది గురు గేమ్ ఆడడానికి నా టీం నుంచి, కార్తిక్ టీం నుంచి నలుగురు పార్టిసిపెంట్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఈ గేమ్ ఎలా ఆడాలో ఇక్కడ చెప్పను. డైరెక్ట్ ఫీల్డ్ లోకి వెళ్ళి అటాక్ చేద్దాం ఏమంటావ్? ఎగ్జాక్ట్లీ. సో గైస్, కమ్ ఆన్ గాయ్స్. అదిరింది గురు గేమ్ ఆడడానికి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో రేణు టీమ్ అబ్బాయిలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఆత్రుతగా ఉన్నారు. ఎస్ రేణు, ఈ గేమ్ ఎలా ఆడాలి? సో ఈ గేమ్ ఎలా ఆడాలంటే, సో 4-4 పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా, ఈ గేమ్ ని ఇద్దరు ఇద్దరుగా ఆడతారు. సో ముందు ఇద్దరు అబ్బాయిలు వచ్చి అక్కడ రాడ్స్ ఉన్నాయి, ఆ రాడ్స్ దాటుకుని అక్కడ స్లైడ్ కూడా దాటుకుని ఈ రాడ్స్ కూడా దాటుకుని ఇక్కడ ఫైనల్ గా వచ్చి మీ నోట్ లో ఉన్న ఎక్స్ ని ట్రేలో వేయాలి. సో ప్రతి ఒక్కరికి ఎక్స్ ఇస్తాము, మీరు నోట్ లోనే ఆ ఎక్స్ ని క్యారీ చేయాలి. సో ఏ టీమ్ అయితే, సో మనం 2 మినిట్స్ టైం ఇస్తాం కాబట్టి ఒకవేళ ఎగ్ పగిలితే మళ్ళీ వెనక్కి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంకో ఎగ్ తీసుకొని రావాలి. ఓకేనా? సూపర్ అయితే. సో ఇలా ఈచ్ టీమ్ కి 4 మినిట్స్ టైం ఉంటుంది. మీ ఇద్దరికి 2 మినిట్స్, మీ ఇద్దరికి 2 మినిట్స్, అలానే మీకు కూడా. సో 4 మినిట్స్ టైమ్ లో ఏ టీమ్ అయితే ఎక్కువ ఎగ్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఎస్ రేణు, మా వాళ్ళు ఆడడానికి రెడీగా ఉన్నారు. త్రీ టూ వన్ గో 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 గో. ఎందుకు ఆగుతారు? ఇంకా 30 సెకండ్స్ మాత్రమే ఉంది. జస్ట్ 30 సెకండ్స్. సూపర్ రా, సూపర్ రా, కొంచెం ఓపిక పట్టు, మెల్లిగా రా, రిలాక్స్ 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 రిలాక్స్, ఆగకు 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 ఆగకు, వాళ్ళు అలానే అంటే ఆగకు. వెరీ గుడ్ రా, జీరో. సక్సెస్ఫుల్ గా 3x తీసుకొని వచ్చారు. 3, 2, 1, గో గో. ఏ ఆగకురా, ఆగకురా, రే ఆగకురా, మాటినొద్దురా, రే మాటినొద్దురా, మెల్లికెళ్ళండి, ఏం కాదురా, లోకెళ్ళండి, ఆగదు ఆగదు. నిప్పుల్లోంచి దూసుకొచ్చే ఫైటింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెన్షన్ పల్సు, అది ఒంటిలోని చేసి మల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో, నువ్వు కళ్ళతోటి విసురుకుంటే లవ్ సిగ్నల్స్, నా ఏడులో నా షురూ ఇంకా ఎప్పని డ్రెస్, ఆ బ్రేకులు లేని బ్రేక్ రాజు నీకేం తెలుసు. ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో, కూర్చొని వేసి పారేసిన లవ్ నవల్స్, నువ్వు పాడేసి ఆరేసిన బెస్ట్ డబల్స్, అది నా కంట పడుతుంటే చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని వద్దు, ఏం చెప్పదు, వెరీ గుడ్ రా. ఓకే తీసుకో. యా, 1, 2, 3, 4. ఫోర్ ఎగ్స్ ని కలెక్ట్ చేశారు. ఫస్ట్ 3x, ఇప్పుడు 4x, మొత్తం 7x. సో కార్తిక్ టీం నుంచి 7x కలెక్ట్ చేశారు. మా టీమ్ 7 కలెక్ట్ చేస్తారా, 9 కలెక్ట్ చేస్తారు, చూస్తూ ఉండండి. Yes, 3, 2, 1, గో. నెమ్మదిగా 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 నెమ్మదిగా, వెరీ గుడ్.
అబ్బాయిలు ఫస్ట్ బ్యాచ్ అబ్బాయిలు ఎన్ని ఎగ్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 టోటల్ 5 ఎగ్స్. ఓకే 3 2 1 గో. సెకండ్ బ్యాచ్ ఎన్ని ఎగ్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 టోటల్ 3 ఎగ్స్ అండ్ ఫస్ట్ బ్యాచ్ 5 అలానే సెకండ్ బ్యాచ్ 3 టోటల్ 8 ఎగ్స్. సో అదిరింది గురు గేమ్ లో నా టీం నుంచి కార్తిక్ టీం నుంచి అబ్బాయిలు సూపర్ గా ఆడారు. ముఖ్యంగా రేణు టీం అబ్బాయిలు అద్భుతంగా ఆడి టోటల్ 8 ఎగ్స్ ని కలెక్ట్ చేశారు. సో విన్నర్స్ కాబట్టి జోష్ ప్రింటర్ టీషర్ట్స్ వాళ్ళకి ఇచ్చాయి. సో మా వాళ్ళు 7 ఎగ్స్ కలెక్ట్ చేసి అద్భుతంగా ఆడారు. Yes, ఎవరు గెలిచాం ఎవరు ఓడాం అనేది కాదు, మనం గెలిస్తే గాయత్రి కాలేజ్ గెలిచినట్టే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, 10th పాస్ అయినందుకు మీ నాన్న మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? సీడ్లే సెకండ్ హ్యాండ్ సైకిల్. సీడ్లే సెకండ్ హ్యాండ్ సైకిల్. సీట్ లేని సెకండ్ హ్యాండ్ సైకిల్. అన్ని 36 మార్కులతో పాస్ అయ్యావు కాబట్టి సీటు లేని సెకండ్ హ్యాండ్ సైకిల్ అంటే దాని మీద కూర్చొని డ్రైవ్ సైకిల్ తొక్కాలి. వేరే ఇచ్చేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, నువ్వు 10th పాస్ అయినప్పుడు మీ నాన్నగారు నీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? 10th జస్ట్ పాస్ అయిన స్కూల్ ఫస్ట్ వాళ్ళది మా నాన్న బెల్ట్ ఇచ్చుకుంటాడు. అవునా శాంతి? ఇప్పుడు మీ మమ్మీ డాడీ లేడు కాబట్టి దా. చూసారా, మా అమ్మాయి ఫస్ట్ వచ్చింది 10th క్లాస్ లో. ఇప్పుడే రిజల్ట్స్ వచ్చాయి. అమ్మ, నేను జస్ట్ పాస్ అయినంత 10th రిజల్ట్. ఏం చేసావు నాన్న? ఫస్ట్ వచ్చావు నాన్న? డిస్టింక్షన్ వచ్చావు నాన్న? జస్ట్ పాస్ అయినంత. ఆంటీ, నేను స్కూల్ ఫస్ట్ వచ్చిన ఆంటీ. నువ్వేమయ్యావురా? జస్ట్ పాస్. నువ్వేం చేసావు? ఎందుకు వచ్చినావురా స్కూల్ ఫస్ట్? నువ్వు చదువుకోమని చెప్పినా, ఫోన్లు చెప్పినా. ఇంకొక మాట శాంతిని అంటే నేను ఊరుకోను. అవును, ఓ కమలత్తయ్య చూసినావా నా కూతురు చెయ్యి పట్టుకున్నాడే వీడు. చెయ్యి కాదు, తాళి కూడా కడతా. మీ పెద్దలు మరే మా పిల్లల మనసులు అర్థం చేసుకోలేరు. టెన్త్ పాస్ అయినందుకు మీ నాన్న నీకేం గిఫ్ట్ ఇచ్చాడు? ప్లేట్ పొనుకులు విత్ చట్నీ. నువ్వు 10th లో పాస్ అయితే మీ నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? 10 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చి జాగ్రత్తగా వాడుకోమన్నారు. ఎన్ని రోజులు వాడుకున్నావు నాన్న 10 రూపాయలు? 10 డేస్. 10 డేస్ వాడుకున్నా, రోజుకు 1 రూపాయి. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మీ నాన్నగారు నీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? మంచి పెళ్ళికొడుకుని ఇచ్చారు. ఓయమ్మ,
నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, దోమలు మనల్ని ఎందుకు కొడతాయి? అవి కుట్టుకోలేక మనల్ని కొడతాయి. దోమలు మనల్ని ఎందుకు కొడతాయి? అవి ఆడదోమలు కట్టి మనల్ని కొడతాయి. దోమలు మనల్ని ఎందుకు కొడతాయి చెప్పవా? పాపం వాడి దగ్గర రక్తం లేవు కాబట్టి మనల్ని కొడతాయి. రక్తదానం చేస్తావు నువ్వు? చేస్తాను. చూసావా, అది మా అమ్మాయిలు అంటే రక్తం లేని దోమలకి రక్తదానం చేస్తున్నారు. చెప్పండి, చెప్పు, దోమలు మనల్ని ఎందుకు కొడతాయి? ఎప్పుడైనా ఆలోచించావా? బ్లడ్ టేస్ట్ చేయడానికి. బ్లడ్ టేస్ట్ చేయడానికి? నీ బ్లడ్ అంత టేస్ట్ గా ఉంటుంది అనుకుంటున్నావా? వాడికే తెలియాలి మేడం. నెక్స్ట్ క్వశ్చన్, డైనోసార్లు మళ్ళీ తిరిగి వస్తే ఏం చేస్తారు? ఇలా చూసి భయపడతా. రైడ్ చేస్తా. గుర్రం మీద ఎక్కి సవారీ చేసినట్టు చేసి యుద్ధానికి వెళ్తా. నెక్స్ట్ అమ్మా, గర్ల్స్ ఎవరు రెడీగా ఉన్నారు? క్యూట్ క్యూట్ గర్ల్స్. ఏముంది, మా ఇంట్లో పెంచే కింగ్ కాంగ్ ని వాటి మీద కొదిలేస్తా. మీ ఇంట్లో కింగ్ కాంగ్ పెంచుతున్నావు నాన్న? యా, అవును. నువ్వే, అది తెలియదు నీకు? నన్ను పెంచుకుంటున్నావారా? అవును. లేదక్క, కుక్కను పెంచుకుంటున్నాను. డైనోసార్స్ కనిపిస్తే ఏం చేస్తావు? నేనైతే హాలీవుడ్ సినిమా తీస్తాను వాటితో. వెరీ గుడ్ రా, నాకేదో వచ్చింది. సూపర్ రా, నిజంగా మంచి అనిపిస్తుంది. సో ఇప్పుడు నీకు కనిపించిన డైనోసార్ ఇదే, దీంతో ఎలా సినిమా చేస్తావు చెప్పు. రెడీ, యాక్షన్. నన్నయ్య పెత్తవా, నన్నయ్య పెత్తవా. రేణు, ఇప్పటి వరకు నవ్వుకున్నాం, మాట్లాడుకున్నాం, ఆడుకున్నాం. సో ఇప్పుడు మనల్ని అద్భుతంగా ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు. ఉన్నది ఒకటే జిందగి, ఉన్నది ఒకటే జిందగి. మావానికి పాలకి లేవన్నా నీ పాదం మీద పొట్టు పెట్టుతా చెల్లమ్మా, నీ పాదం మీద పొట్టు పెట్టుతా చెల్లమ్మా. తోడబుద్ధి నువ్వు నమ్మించుకుంటానే చెల్లమ్మా. పాలు 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 ధరలే, వాళ్ళ ధరలే పోతే వాళ్ళు ఇస్తారు. నూర యాభై ఎంతో కలిసి తిన్నా. పిల్లని పాలకు లేవు, రాత్రి నుంచి తాకు ఉన్నాడు. అదే, నేను నా దగ్గర వ్యాపారమే లేదు ఈరోజు. తిన్నా నాగరాజ్ అన్నయ్య, ఊరికొకడే నాగరాజ్ అన్నయ్య. నాగరాజ్ అన్నయ్య, ఊరికొకడే నాగరాజ్ అన్నయ్య. ఎక్కడో కొడుతుంది సీనా. నేనేం చేయాలి, నా దగ్గర నుంచి ఎట్గా ఇవ్వండి. మహారాజయ్యా నువ్వు, మహారాజయ్యా నువ్వు మాతో ఉండాలయ్యా. నువ్వు కూడా మహారాజు చెప్పా. ఎంతో కంటే ఏం లేదు, అదిగా ఇమ్మంటావు చెప్పిస్తా. అన్న అన్న మా అన్న, అన్న అంటే నువ్వన్న, మాకు నువ్వు దానం చేయన్న. అన్న అన్న మా అన్న, అన్నవంటే నువ్వన్న, అన్నవంటే నువ్వన్న, దానము చేయన్న. మాకు ఏదో ఒక దానికి నువ్వు నూను దానం చేయన్న. అడుగు సార్, అడుగు లేదు పెద్ద. పిల్లోడు ఒక లీటర్ తాతాడు, ఒక లీటర్ కాదు, ఎన్ని లీటర్ తాతావరా? ఒక లీటర్ తాతాడు, ఒక లీటర్ పాలు ప్యాకెట్. జుమ్ చక్క జుమ్ చక్క జుమ్, అట్లా కాదు జుమ్ చక్క జుమ్ చక్క.
ఆ చెక్కలే కానీ జుమ్ చెక్క కానీ ఏదో అరటికాయలు అమ్ముకునేవాడు. అవి సోమత బట్టి ఏదో ఇస్తాను ఆయన అంటాడు. జుమ్ చెక్క జుమ్ చెక్క జుమ్ 1 లీటర్ తాతాడు అంతే. యూఎన్ గేవ్ 1 లీటర్ జుమ్ చెక్క జుమ్ చెక్క జుమ్ అంటే అడుక్కొని లీటర్ పాలు తాతాడు. జుమ్ చెక్క జుమ్ చెక్క జుమ్ పల్లాపులు మాట్లాడుకుందా అన్ని అన్ని సేపు అడిగించుకునే భార్య మాట చెప్పేది. జుమ్ చెక్క జుమ్ చెక్క జుమ్ 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 చెక్క జుమ్ చెక్క జుమ్ అంటూ జుమ్ చెక్క జుమ్ చెక్క జుమ్ అంటూ మా జుమ్ చెక్కకి పార్టీ అండి మా జుమ్ చెక్క చెప్పింది అర్థం చేసుకో. నేను లేదు నా దగ్గర అయిపోయింది. యూ విల్ గివ్ 1 లీటర్ నువ్వు 10 లీటర్లు అడుగుతావు నా దగ్గర ఉండాలి కదా. 1 liter take me. This is what makes his drinks, his mystics, mystics. This is the most important of Bromex man. This is what makes his drinks, his mystics, mystics. This is the most important of Bromex man. Jum chaka jum chaka jum. ఊరికే ఎండు సార్ వన్ అయిపోయిందా 1 లీటర్కి వన్ యాక్టివ్ చూస్తాయి మేము ఇప్పుడు ఎంత కొంత ఎంత లేదు మహారాజయ్యా నువ్వు మహారాజయ్యా జుమ్ చెక్క జుమ్ చెక్క జుమ్ ఈయన ప్లీజ్ ప్లీజ్ లేదు యూ విల్ టేక్ ఈస్ 1 లీటర్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ద మోస్ట్ ఈస్ మ్యాటర్ మిల్క్ బటర్ మిల్క్ అండ్ ఒంగోరు బాయ్స్ అండ్ బ్యాంజి జోమో జో ఒక లీటర్ వద్దు లడ్జ్ చేసుకో అన్న 1/2 లీటర్ అన్న 1/2 లీటర్ ఇప్పిస్తారు. ఏమి తమాషా అయిపోయింది నీకు మనసం చెప్తుంటే అర్థం కాదా. ఏందో ఊరికే మొత్తం చెప్తున్నా ఫోన్ ఆయన మేము ఏదో ఊరికే టైం పాస్ వచ్చి కూర్చున్నాము అట్లాంటి ఒక్క 1/2 లీటర్ పోపించే పెద్ద తాత తాత మా తాత మాతో మంచోడు. ఓకే ఓకే ఏం లేదు పెద్ద అయితే పెద్ద ఏం లేడ వీడియో తీస్తున్నాం కామెడీ వీడియో పెద్ద ఊరికే ఊరికే ఏం లేదన్నా ఊరికే వీడియో అంతే. సో కార్తీక్ ఈ రోజంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆడుకున్నాము అండ్ పిల్లలు మన కోసం ఎంటర్టైన్ చేశారు ఆడారు కూడా. సో ఇలాంటి జోష్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రేణు, దిస్ ఇస్ కార్తీక్ సైనింగ్ ఆఫ్. బై బై.